Hi friends, welcome to our channel. Friends, High Court of Andhra Pradesh, Subordinate, Mariyu Driver, Udyogalaku Sambandhinchi, Promotions anevi ee vidhanga untayi, Duties anevi ela untayi anedi ee video dwara meeku explain chestanu. Daniki munduga hall ticket anedi eppudu vastundani chaala mandi abhyarthulu adagadam jarugutundi. So hall ticket gurinchi kuda poorthi information anedi ee video dwara meeku explain chestanu. So ee video nasthe tappakunda like cheyandi, ade vidhanga mee yokka qualification, ee qualification tho meeru apply chesaro ఆ క్వాలిఫికేషన్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హాల్ టికెట్ మరియు హాల్ టికెట్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీగా అంటే కన్ఫామ్గా ఈ డేట్లో వస్తుందని చెప్పలేమండి. సో ఈ హాల్ టికెట్ వచ్చేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వచ్చినట్లయితే స్క్రీనింగ్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల మనకి హాల్ టికెట్ అనేది లేట్ అవుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ అనేది తక్కువ వచ్చినట్లయితే స్క్రీనింగ్ చేయడం తొందరగా జరిపోతుంది, హాల్ టికెట్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ హాల్ టికెట్ 1 మంత్కి వస్తుందా, 1.5 మంత్కి వస్తుందా, 2 మంత్స్కి వస్తుందా అని అయితే మనం చెప్పలేము. సో ఈ హాల్ టికెట్ వచ్చిన మనకైతే ఇంటిమేషన్ అనేది హాల్ టికెట్లో వచ్చినాక తొందరనే రిక్రూట్మెంట్ మాత్రం తొందరనే కంప్లీట్ అనేది అవుతుంది. సో హాల్ టికెట్ రావడానికి మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, ఎక్కువ అప్లికేషన్ వస్తే మాత్రమే. సో దీని అయితే క్లారిటీగా చెప్పలేము. సో ఇక మనం ప్రమోషన్స్ విజయానికి వచ్చినట్లయితే, సో ప్రమోషన్స్ అనేవి, సో ఇప్పుడు కొంత కాంట్రవర్సీ అయితే ఉంది 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారా తీసుకోరని. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పక్కన పెట్టినట్లయితే 7th క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో మాత్రమే తీసుకున్నట్లయితే ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మీరు 7th తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు 7th జాయిన్ అయితే మీరు 10వ తరగతి ఓపెన్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఓపెన్లో కానీ ఓపెన్ డిగ్రీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మీకు ప్రమోషన్ రావడానికైతే అవకాశం 2 సంవత్సరాల ప్రొబేషనరీ అయిపోయిన తర్వాత, ఇంకొక 2 సంవత్సరాల సర్వీస్ కానీ ఇంకొక 3 సంవత్సరాల సర్వీస్ కానీ చూసుకుంటారు. సో దీని తర్వాత మీరు ప్రాసెస్ సర్వర్గా అంటే 10వ తరగతి తర్వాతనే ప్రాసెస్ సర్వర్స్గా మీ యొక్క ప్రమోషన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ సర్వర్స్ నుంచి ఇంకొక 3 ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ నుండి సూపర్డినేట్, సో ఈ విధంగా మీకు ప్రమోషన్ స్కిల్ అనేది ఉంటుంది. సో దీనికోసం మీరు 7th పాస్ అయిన వాళ్ళందరినీ తీసుకున్నట్లయితే మీరు ఓపెన్లో 10వ తరగతి, ఓపెన్లో ఇంటర్, ఓపెన్లో డిగ్రీ అనేది చేసుకున్నట్లయితే మీరు ప్రమోషన్ ద్వారా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇక చాలామంది 10వ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసి ఉంటే డైరెక్ట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కానీ 10వ తరగతి తీసుకుంటారా తీసుకోరే ఇప్పటివరకు కాంట్రవర్సీ ఉందండి. సో మనకి మెజిస్ట్రేల్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ మెజిస్ట్రేల్ రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం 10వ తరగతి ఎలిజిబిలిటీ లేదు. సో ఇక మనకి వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆఫీస్ అటెండర్ది అంటే, సో మనకి ఫస్ట్ డ్రైవర్ ప్రమోషన్స్ కూడా డ్రైవర్ నుంచి కూడా మనకి హయ్యర్ స్కిల్ డ్రైవర్ గ్రేడ్స్ కానీ, సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకొని మనకి నార్మల్ స్కేల్లో కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఈ స్కేల్లో కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. డ్రైవర్లకు కూడా ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మనకి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి ఆఫీస్ సబార్డినేట్ కంటే, సో ఏ డ్యూటీ అసైన్ చేసినా కూడా మీకు సుపీరియర్స్ ఎలాంటి డ్యూటీ అసైన్ చేసినా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫైల్స్ మోయడం కానీ, టీ కాఫీలు అందియడం కానీ, సో కుక్ సంబంధించిన వర్కర్స్ మీకు వండడం వస్తే ఆ జడ్జి గారి వాళ్ళకి వండి పెట్టడం కానీ, లేకపోతే మీకు కార్పెంటరీ వర్క్ వస్తే కార్పెంటరీ వర్క్ చేయడం కానీ, ఎలక్ట్రీషియన్ వర్క్ వస్తే ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడం కానీ, మల్టిపుల్ వర్క్స్ ఏ వర్క్ ఇచ్చినా కూడా చేయాల్సి అనేది ఉంటుంది. ఫైల్స్ మోసుకెళ్ళడం కానీ, డాక్ సేవ అంటే మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే మెయిల్స్ తీసుకోవడం కానీ ఇలాంటి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక డ్రైవర్ అంటే మీరు జడ్జెస్ కానీ లేకపోతే అఫీషియల్ అంటే ఆ కోర్టుకి సంబంధించి హైకోర్టుకి సంబంధించి అఫీషియల్కి సంబంధించి డ్రైవర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డ్రైవర్స్ కూడా నార్మల్ స్కేల్లో మీరు ప్రమోషన్ ద్వారా వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం అయితే ప్రమోషన్ ద్వారా ఉంటుంది. విధంగా మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు ఓపెన్లో మాత్రం 10th ఇంటర్ డిగ్రీ అనేది పూర్తి చేసినట్లయితే ప్రమోషన్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. కొంతమందికి అపోహ ఉంది, సో ఎంటీఎస్ జాబ్ కదా ఈ అటెండర్ జాబ్ చేయాలా వద్దా అని, తప్పకుండా చేయండి. ప్రమోషన్లో మీకు ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. కోర్టులలో మనకి హాలిడేస్ ఉంటాయి, మంచి మంచి హాలిడేస్ ఉంటాయి, మంచి మంచి వాళ్ళు పరిచయం అవుతారు, మంచి శాలరీ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్స్ మరియు డ్రైవర్కి సంబంధించిన ప్రమోషన్స్ మరియు అదేవిధంగా ఏ విధంగా హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందనే పూర్తి వివరాలు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.